కాల్వల్లో నీటి ప్రవాహం లేక రైతన్నలు ఆదిలోనే అష్టకష్టాలు పడుతున్నారు. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే చివరి దశలో ఎలా ఉంటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే రబీనారు మడులు ఎదుగుతున్న సమయంలో నీటి ఎద్దడి ఏర్పడడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నా పేరు సూర్యబాబు అండి, కర్పనది. అయితే నీటి ఎద్దడి చాలా ఎదురుగా ఉందండి ఈ ఏడాది. బాగాను ఎదగాలలు బాగా తగ్గిపోయాయి మాకు. అది కొంచెం పిచ్చి దగ్గరనే అవ్వదు పని. తర్వాత ఏమో రైతులందరూ మేము రాత్రి వేళ తిరుగుతాం, అన్నీ చేస్తున్నాం, అన్నీ చేసుకున్నాం. రంతుల వారిగా రైతులు మేము రైతుల మీద ఈ గంటసేపు తోడుకోండి, 2 గంటలు మీరు తోడుకోండి, తర్వాత కిందకే రానివ్వండి అని చెప్పినా అంటే ఆ విధంగా చేస్తున్నాం. చాలా ఎదురుగా ఉందండి ఇది. ఎందుకంటే రేపు వ్యాసంకాలం మాత్రం 4 చోట్ల గళ్ళు ఉన్నాయండి. అది గోడలు కట్టకపోతే చాలా కష్టం. రేపు తోకర్లో ఉడ్చుకోలేము అది. ఇప్పుడే 4-5 ఏళ్ళ మట్టు చెప్తున్నాం, దానికి శాంక్షన్ అవుతుంది. అదిగోంటున్నారు ఇదిగోంటున్నారు తప్ప గోడలు కట్టలేదండి. ఎందుకంటే ఈ కాలం మీద అంతా కూడా ఇది దూళ్ళు ఎక్కువ అండి. తర్వాత ఏమో కాలువ గట్లన్నీ కూడా ఇసుక నేలండి, అంచేత కొట్టుకుపోతున్నాయి అనమాట. చాలా మెటల్స్ పోతుందండి. ఇది కాకుండా ఈ ఏడాది కొంచెం అప్పుడే 4 ఏళ్ళు అంతా అయిందండి. మిషన్ చేత తవ్వించినట్టు కూడా మాకు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను నేను. గోళ్ళు ఒకటిను తర్వాత కాలువ తవ్వడానికి మిషన్ చేత తవ్వించడానికి శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతున్నాను. అలా అయితే తొలకరలో మేము చేయగలం, లేకపోతే చేయలేము ఉండేది. మాది కడప మండలం, కడప గ్రామం అండి. మాకు కాలువ చివరికి అసలు నీరు, కాలువకే నీరు రావట్లేదండి అసలు అండి. నీరు వస్తుందని చూస్తున్నారు, ఏ గారు వాళ్ళందరూ వచ్చి చూశారని అక్కడికి వచ్చిన నీరు ఏం కనిపించట్లేదండి అసలు. ఇప్పుడేమో మొక్క దశలో ఉన్నాము. ఈ మొక్క దశలో నీరు అందకపోతే కలుపు గడ్డేసేసి ఇంకా మళ్ళీ మాకు డబుల్ పెట్టుబడి తప్ప ఏముండదు. ఏమన్నా కా తోటపాటు వచ్చి ఏమన్నా ఇంజిన్తో తోడుకుంటేనేమో బోర్డు ఏమో రేట్ అయిపోయి, డీజిల్ రేట్ అయిపోయి బోర్డు రకరకాలుగా ఉంటుంది. ఈ లోపల ఏమన్నా ఉందనుకోండి, ఏమన్నా రెండో పంటగా ధాన్యం చూసింది ఇప్పుడు ఇంకా 1 రూపాయి పడలేదు ఎవరు కూడా. ధాన్యం చూసి అప్పుడే నెల 13 రోజులు ఎలాగైంది, 1 రూపాయి ఎవరికి కళ్ళ చూడలేదు. అక్కడ దీనికి సగ పెట్టుకోవాలో తెలియలేదు, దీనికి మళ్ళీ నష్టపడే సగ పెట్టుకోవాలో తెలియలేదు. ఈ లోపల మార్చి 30 తారీఖున ఏమో నీరు గడేస్తున్నా పెద్ద వదంతో. ఇప్పుడు కూడా మాకు నాటులేని పొలాలు ఉన్నాయండి మాకు. ఇంకా మరి దాన్ని చూసి అనుసరించి అతను కాలువ మెయిన్ కాలువ లెవెల్ పెంచాలండి. నీరు ఎక్కడున్నా ఏమి కాదు కానీ లెవెల్ పెంచి ఒకసారి కాలువ లెవెల్ అయింది అనుకోండి ఇంకా డౌన్ అవ్వదు. కాలువ లెవెల్ పెంచక మాత్రం చేస్తున్నారు. ఇక ఏ గారి కట్ట వచ్చారు మరి వాళ్ళు ఏం చేస్తారని మీకు అందరికీ ప్రజలకు ముందు చేయలే చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు న్యూ భీమ కడప మండల పరిధిలో న్యూ భీమ కడప కాలువ మీద నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దాని గురించి అని మేము ఇక్కడికి సైట్ విజిట్కి రావాల్సి వచ్చాము. అది మళ్ళీ అన్ని పరిశీలించగా కాలువ నీరు పైన కొద్దిగా తగ్గడం వల్ల ఇప్పుడు కింద భూములకి నీరు అందట్లేదు. ఎందుచేత అందట్లేదు ఏంటి అని మేము పరిశీలించగా ఈ కడప రోడ్డు నుంచి కిందకి ఇంజిన్ వేసి ఎవరికి వాళ్ళు రైతులు తోడుకోవడం వల్ల, నీరు తోడుకోవడం వల్ల ఎక్కడికక్కడ నీరు ఆగిపోతుంది. అందుచేత ఆ ఇంజిన్లకి ఇంజిన్ లేకుండా వాళ్ళ మీద చర్య తీసుకుని కిందకి నీరు వెళ్ళేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం.